తెలుగు సినిమా పరిశ్రమ తరపున మన మంత్రివర్యులు తలసాని శ్రీనివాస యాదవ్ గారి సమక్షంలో నరేష్ తివారి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఇది కంటిన్యూస్గా చలనచిత్ర పరిశ్రమ నిర్మాతలు, దర్శకులు, నటులు, 24 క్రాఫ్ట్ల యూనియన్ సభ్యులు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని చెప్పి కోరుకుంటూ, ముందుగా ఈ కార్యక్రమ విషయాన్ని మన మంత్రివర్యులు మాట్లాడిన తర్వాత ఈ కార్యక్రమ వివరాలన్నీ మన రాజేష్ తివారి గారు మనకు వివరిస్తారు. తర్వాత మనందరివి ఓటు తీసుకొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. గౌరవనీయులు సభాధ్యక్షులు, తెలుగు చలనచిత్ర పరిశ్రమ ముఖ్యమంత్రి గారు ఒక మంచి కార్యక్రమాన్ని అనౌన్స్ చేసినప్పుడు స్వచ్ఛ హైదరాబాద్ స్వచ్ఛ తెలంగాణ అనేటువంటి కార్యక్రమాన్ని ప్రెస్టేజ్గా తీసుకొని కార్యక్రమాన్ని మన పరిసరాలు బాగుండాలి అనేటువంటి ఒక ఏకైక సంకల్పంతో చేసే కార్యక్రమంలో మనకు ఐఏఎస్ అధికారి కూడా ఈ యూనిట్కు వారు బాధ్యతలు రాజేశ్వర్ తివారి గారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ చాలా పేర్లు ఇచ్చారు. మళ్ళీ నేను చెప్తా కొన్ని పేర్లు మిస్ అవుతాయి, ఎవరేమనుకోద్దు దయచేసి. అధికారులకు, నాయకులకు, అదేవిధంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమ పెద్దలందరికీ, ప్రధానంగా మరి ఏ రోజు వచ్చినారు, అదేవిధంగా టెక్నీషియన్స్ ఉన్నారు, ఫెడరేషన్ సభ్యులు ఉన్నారు, ప్రతి ఒక్కరికి పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, ఈరోజు మనకు హైదరాబాద్ జనాభా పెరిగినటువంటి పరిధిని తీసుకుంటే సుమారు 1 కోటి జనాభా మన హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి విషయాన్ని మనందరికీ తెలిసిందే. అయితే ఈరోజు సమస్యలు మనకేమో స్థలం పెరగదు కానీ జనం మాత్రం పెద్దగా పెరిగిపోయినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అయితే నిజాం కాలంలో ఉన్నటువంటి 5 లక్షల జనాభాకు సరిపడేటువంటి వసతులు ఆ రోజుల్లో ఏర్పాటు చేయడం జరిగింది. కాలక్రమేణా జనం విపరీతంగా పెరిగిపోయినటువంటి పరిస్థితుల్లో చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం, ఒకవైపున కాలుష్యం, రెండవ వైపున ఫెసిలిటీస్ ప్రాపర్గా లేకపోవడం మూలాన ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. అయితే ఈ కార్యక్రమంలో భాగంగా డెబ్రీస్ కానివ్వండి, మనం చూస్తూ ఉంటాం రోడ్ల మీద ఎక్కడ చూసినా కానీ చెత్త చెదారం, అవేర్నెస్ లేకపోవడం మూలాన కూడా చాలామంది మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారులే అనేటువంటి ఉద్దేశంతోనే రోడ్ల మీదనే